ఎందుకంటే మా చదువుకున్న చెల్లెల్ని చాలా మంది ఉన్నారు ఈ ఊర్లో చాలా బాగా అనిపిస్తుంది అమ్మాయిలు కూడా చాలా పెద్ద సంఖ్యలో చదువుకున్నటువంటి గ్రామం ఈ దామేర రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఆడపిల్లలు చదువుకొని ఎలక్షన్లకు ఓట్లు వేయమని చెప్పి ముందుకొచ్చి మా అమ్మా నాన్నను ఒప్పిస్తామని చెప్పి జనరల్ గా ఆడపిల్లలు ఇంత ముందుకు ఎక్కడికొడ్రారు మా చెల్లెళ్ళందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రెండు మాటలు చెప్పారు 2014లో అందరం ఇట్లే ఊరూరు పట్టి తిరిగి తెలంగాణ తెచ్చుకుందాం తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయి మనందరం గొప్పగా బతకొచ్చు ఎట్లా బతుకుతాం సార్ అని అడిగితే మన పిల్లలకు అందరికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిండు నేను పోయినాక రేపు పొద్దుగాల ఆలోచించుకోవాలి దామెరలో ఎంత మందికి టీచర్ నౌకర్లు వచ్చినాయి ఎంతమంది కానిస్టేబుల్ నౌకర్లు వచ్చినాయి ఎంతమంది అమీన్ సాబులు అయినరు ఎంతమంది ఆర్డీఓలు అయినరు ఎంతమంది కలెక్టర్లు అయినరు ఒక్కసారి ఆలోచించుర్రి లీడర్లు రాగానే అయినరా చెల్లెవరన్నా అయినరా దాని బదులు ఏమంటున్నారు మీకు పింఛన్ ఇస్తున్నా ఎంతవా పింఛను 2000వ పింఛన్ ఇచ్చేది అదే నీ కొడుకు టీచర్ అయితే ఆయన జీతం 50,000 రూపాయల జీతం వస్తుంది వస్తుందా రాదా కానిస్టేబుల్ అయితే 30-40 వేల జీతం వస్తుంది ఎస్ఐ అయితే 1 లక్ష వస్తుంది ఆర్టీఓ అయితే 1.5 లక్షలు కలెక్టర్ అయితే 2 లక్షల జీతం వస్తుంది నీ బిడ్డ నీ చదువుకున్న కొడుకు నీ బిడ్డకి 50,000 జీతం కావాలన్నా 2,000 పింఛన్ ఇచ్చి నాకు ఓటు వేయకపోతే నీ పింఛన్ కట్ చేస్తా అనేటట్లు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఎవరు కావాలవా అప్పుడు చేస్తలేరు నీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటట్లు కావాలన్నా పింఛన్ 2,000 ఇచ్చేటట్లు కావాలని ఆలోచించుర్రి ఇక పింఛన్ పంచాయతీ ఎంత ఇస్తాడు 2,000 ఇస్తాడు సారు ఏం చెప్తున్నారు కారు గుర్తోళ్ళు వెనుకటికి 200 పింఛన్ ఉంటే మేము మా సార్ 2,000 చేసిండు పెద్ద కొడుకు లెక్క ఇస్తున్నాడు అని చెప్తున్నాడు మేము పోయినాక యాద్ చేసుకోరు మీరు మీ ఊర్లో ఎన్ని కిరాణా దుకాణాలు ఉంటే అన్ని కిరాణా దుకాణాలలో కిరాణా సామాను కంటే ఎక్కువ ఇవి అమ్ముతున్నారు అక్క అమ్ముతురా 200 పింఛన్ ఉన్నప్పుడు ఈ సీసా ఖరీదు 30 రూపాయలు లేదా 40 రూపాయలు ఉండే ఎంతుండే 30 లేదా 40 రూపాయలు ఉండే సీసా ఇవాళ పింఛన్ ఎంత అయింది 2,000 అయింది అక్క సీసా ధర ఎంత అయింది 250-300 అయింది 40 రూపాయల సీసా 200 పింఛన్ ఉన్నప్పుడు దొరికితే 2,000 పింఛన్ అయినప్పుడు సీసా ధర 250 అయింది ఇక వాళ్ళు వచ్చి పెట్రోల్ పెరగలేదా డీజిల్ పెరగలేదా అని అడుగుతున్నారు పెట్రోల్ రోజు పోస్తారా పోయాం కదా పెద్ద మనిషి పొద్దంత కష్టపడి వెనుకటికి నాంపల్లికి పోయి సీసా కొనుక్కోవాలంటే కష్టం ఉండే ఇవాళ కిరాణా దుకాణం కాయ ఉప్పు పప్పు ఎట్లా కొంటున్నామో అంత మంచిగా మీకు సీసాలు దొరుకుతున్నాయి ఇచ్చేది 200 ముసలైన వారానికి 3 తాగితే 4 వారాలకి 12 సీసాలు పోతాయి 12 సీసాలకి 300 లెక్క పెడితే 3,600 వాయే ఇచ్చింది ఎంత 2,000 గుంజింది ఎంత 3,500 గుంజిండు గుంజిండా మరి పెద్ద కొడుకులు ఎక్కిస్తున్నాడా ఓట్ల పైసలు దాచుకునే గుంజుకపోతుండా ఒక్కసారి ఆలోచించుకోవాలి అవ్వాలి ఇంకో మాట చెప్తున్నారు కారు వాళ్ళు మీ పిల్లలకి మేము చదువు బాగా చెప్పించినాం సన్న బియ్యం పెట్టాము అని చెప్పారు మా చెల్లెళ్ళు ఒక్కరు కూడా గట్టిగా తిన్నట్టయితే కనబడతలేరు అంత పక్కగానే కనబడుతున్నారు దామరలు ఉన్న వాళ్ళంతా పక్క పరిస్థితుల్లో కనబడుతున్నారు చంద్రశేఖర్ రావు గారు 2 మాటలు చెప్తాడు వ్యవసాయం బాగా చేస్తున్నా నేను వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తుంది అని చెప్తాడు అవ్వ దామరలు ఉన్న మా అవ్వలు వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తుందా మీరు కూడా మంచి వ్యవసాయం చేస్తారు నేను వస్తుంటే పత్తులు కనబడే రోడ్ ఎంబడి వ్యవసాయం చేస్తే ఎకరానికి అవ్వ 1 కోటి రూపాయలు వస్తే దామరలు ఉన్న మా అక్క చెల్లెళ్ళు మా అవ్వల మెడలో మాసం బంగారం ఎందుకు లేదో చంద్రశేఖర్ రావు గారు చెప్పాలి వ్యవసాయం చేస్తే కోటి వస్తుందా వ్యవసాయం చేస్తే కోటి వస్తే ఇట్లా చిన్న చిన్న రేకులు వేసి నీళ్ళు ఎత్తుకుంటాయో ఒక్కసారి మనం ఆలోచించాలి ఏం చెప్పిండు చంద్రశేఖర్ రావు సారు తెలంగాణ వస్తే కాంగ్రెస్ దానికి తెలివి లేదు నన్ను చూడుండ్రి నా అందాన్ని చూడుండ్రి నేను మంచి పనులు చేస్తా అన్నాడు చూసినాం నమ్మినాం 2 సార్లు ఓటేసిరు ఏం చెప్పిండవా బిడ్డకు పెళ్లి చేస్తే అల్లుడు ఇంటికి వస్తాడు బిడ్డ అల్లుడు ఇంటికి వస్తే ఇటువంటి చిన్న ఇంట్లో ఏడుండాలి బిడ్డ అల్లుడు అందుకని నన్ను గెలిపిండ్రి బిడ్డ అల్లుడు కో బెడ్రూము
అత్త మామకో బెడ్రూమ్ అన్నాడు. అన్న ఎన్ని వచ్చినాయి బెడ్రూమ్లు? ఎన్ని వచ్చినాయి అక్క బెడ్రూమ్లు? రాణోళ్ళు చేతులు ఎత్తురి, రాణోళ్ళు చేతులు ఎత్తురు అక్క. వచ్చినాయా మీకు అందరికి అక్క? సపోర్ట్ చేస్తలేవు? ఒక్కటి కూడా రాలేదా? అసలు కథ చెప్తలేను. ఎందుకు వస్తలేవు ఇంట్లో అంటే, డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇస్తలేవు సారు అంటే, సిమెంట్ ధర పెరిగింది అన్నాడు. ఏం పెరిగింది? సిమెంట్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, కాంట్రాక్టర్లు వస్తలేరు అని కథ చెప్పిండు చంద్రశేఖర్ రావు గారు. సరే నిజమే అనుకుందాం. ఒక నిమిషానికి నిజమే అనుకోని ఆలోచిస్తే సారుకు ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది చంద్రశేఖర్ రావు గారికి. ఆయన కడుపు సల్లంగా ఉండా మంచి ఇల్లు కట్టుకొని దూరం అనుకుందాం మనం. ఎన్ని ఎకరాలలో కట్టిండి ఇల్లు? 10 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నాడు కేసీఆర్ గారు. ఎన్ని ఎకరాలలో? 10 ఎకరాలలో. ఆ ఇంటి ఖరీదు దగ్గర దగ్గర 100 కోట్లు పెట్టిండి సారు. నాకేం కోపం లేదు సారు మీద. సారుకు 100 మంది పిల్లలైన గౌరవం లెక్క 100 బెడ్రూమ్లు 10 ఎకరాలలో 100 కోట్లతో పెట్టుకున్నాడు సారు. ఎప్పుడు మొదలు పెట్టిండు? దసరా పండుగకి. దసరా ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ నెలలో వస్తుంది. మొన్ననే వచ్చింది కదా. టీఆర్ఎస్ వాళ్ళు కిలో మటన్ ఇచ్చి రాక మా చెల్లెకి చీరలు రాపించింది. బతుకమ్మ చీరలు పంపింది. ఇవి రాకంటే ముందుగా మనం బువ్వ తినలే, దాబర్లు ఎవరు దసరా పండుగ చేసుకోలే. చేసుకోలేదు అక్క? చేసుకోరు కదా సారు. దసరా పండుగకి కొబ్బరికాయ కొడితే సారు ఇల్లు 100 కోట్లు పెట్టి 100 బెడ్రూమ్లు ఇల్లు కడితే దసరా పండుగకి అక్టోబర్ నెల ముహూర్తం చేస్తే ఏప్రిల్ నెలల ఉగాదికి పోయి పచ్చడి పొడిగించుకున్నాడు సారు. 10 ఎకరాలు 100 పడకరు బదులు 100 కోట్లతో ఇల్లు కడితే 6 నెలల్లో అయింది సారుకి ఇల్లు. ఎన్ని నెలలు అయిందేమో? 6 నెలలు. మన గరీబ్ వాళ్ళకి బిడ్డకో బెడ్రూమ్ అవ్వకో బెడ్రూమ్ ఇస్తా అన్న 5 లక్షల బెడ్రూమ్లు దాబరలో 8 ఏళ్లకోలే. ఏడాదికి ఒక్కటి కూడా కట్టలే. కట్టిరాయ్యా, కట్టిరా. మరి ఏమన్నాడు ఇంకా? నీకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇంటి వెనుక బర్రెను కట్టేయ్యి, ఇంటి ముంగట గొర్రెలు కట్టేయండి, అవసరం ఉంటే ఊరు కోళ్లు పెంచుకోండి, బాగా కోడిగుడ్లు తిని గట్టిగా కాండ్రి అన్నారు. అయినరా ఊర్లలో? అయినారే. ఆ చిన్న సీసాలు ఓసి పోసి పేగులు ఖరాబ్ అవుతున్నాయి, దవాఖాన్ల ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప ఏం రాలే ప్రజలకి. ఎలక్షన్లు రాగానే వస్తారు. నీ పెద్ద కొడుకు లెక్క పింఛన్ ఇస్తాడు అని చెప్తాడు. పెద్ద కొడుకు అయితే నాయన తాగుమని ఇంటి పక్కన దుకాణం పెడతాడా? పెట్టాడు కదా. ఇంకో మంచి మాట చెప్తాడు కేసీఆర్. ఏం మాట? ఇంట్లో ఒక్కరికే ఇయ్యాలే పింఛను. ఎందరికి ఇయ్యాలే? ముసలా ఉంటది, ముసలాయన ఉంటాడు. ఈ పింఛను కథ ఆ ముసలా కొడుకో బిడ్డనో చదువుకున్నాను పోయి ఇంకా గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ కొలువొస్తుంది. రాగానే ఏమంటాడు? నీ కొడుకు కొలువచ్చిందా? పింఛను కట్టు. కట్టయిందా? నీ కొడుకు పట్టణంలో కండక్టరా? పింఛను కట్టు. నీ కొడుకు విద్యా వాలంటీరా? పింఛను కట్టు. అమ్మ నువ్వు స్లాబ్ వేసుకున్నావా? నీ పింఛను కట్టు. దీని కట్టులు సల్లంగుండా ఆటో ఉన్నదా? పింఛను కట్టు. చెల్లె చదువుకునేటమే ఊరికి దూరం ఉంది, మోటార్ సైకిల్ మీద పోతుందని స్కూటీ కొనిస్తే పింఛను కట్టు. అయిందా కట్టింగ్? మరి ఇన్ని కట్టింగులు పెట్టినోనికి మనం కట్టింగ్ పెట్టాలనే వద్దా ఒకసారి ఆలోచించాలి. మీరు పెట్టాలనే వద్దా? ఓ మంచి మాట ఆలోచించాలి మీరందరు. కేసీఆర్ ఏమన్నాడు? 2000 ఇచ్చే పింఛను ఇంటికి ఒకటి ఇచ్చుడే కానూను అన్నాడు. నేను అనుకున్నా సార్ మంచి కానూను పెట్టిండు, ఇంటికి ఒకటే ఇస్తే అందరికి వస్తుంది అనుకున్నా. ఇంటికి ఒకటే పింఛన్ కరెక్ట్ అయితే మీరు అడగాలవ్వా చంద్రశేఖర్ రావు సార్ని, ఈయనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారిని కూడా అడగాలి.